అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్కంద టీవీ తెలుగు ఈ వీడియోలో మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరా మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడే వన్ ఏ ఫ్యాన్ షో చూసేసి అయితే రావడం జరిగింది మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాలర్ ఎగరేసే మూవీ ఈ దేవరా ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూడొచ్చు ఈ మూవీలో క్లాస్ మాస్ అని తేడా లేకుండా ఎన్టీఆర్ గారి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ లో చూపించేశారు ఈ మూవీలో తేవర మూవీ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్టయితే సముద్రం పక్కన నాలుగు విలేజెస్ ఉంటాయి వాటి మధ్యలో జరిగే మంచి చెడుల యుద్ధమే ఈ దేవరా మూవీ దేవరా మంచి వైపు నిలబడితే బైరా చెడు వైపు నిలబడతాడు ఇదే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అయితే కొరటాల శివగారు అయితే ఆచార్య మూవీ తర్వాత ఎలా తీస్తారు అనుకున్నారు కానీ ఈ రేంజ్లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ అయితే ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రతి పది నిమిషాలకి ఎలివేషన్ సీన్స్తో థియేటర్ అయితే దద్దరెళ్ళిపోయింది దీనికి తోడు అనిరుద్ధ్ బీజం ఏదో అనుకున్నాం కానీ ఒక్క రేంజ్ లో ఇచ్చారు ప్రతి ఎలివేషన్ సిన్ని డబల్ చేశాడు అనిరు తన బీజిఎం తోటి కరెక్ట్ సిచ్యుయేషన్ పడాలి గాని ఎన్టీఆర్ అయితే ఏ లెవెల్లో రచిపోతాడో మనందరికీ తెలిసిందే ఎవరా అలాగే వర రెండు క్యారెక్టర్లున చి అవతల పడేశాడు ఎన్టీఆర్ స్టార్టింగ్ లో వచ్చే సీ ఫైట్ కానివ్వండి దాని తర్వాత ఆయుధ పూజ సాంగ్ లో స్టెప్స్ కానివ్వండి ఫ్యాన్స్ అయితే ఒర్రోత లూగిపోతాయి ఎవరా టైటిల్ సాంగ్ అయితే ఒక రేంజ్ హై ఉంది మూవీ అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది ఈ సాంగ్ దేవర మూవీలో ఫైట్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి అలాగే సముద్రంలో జరిగే ఫైట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కానీ ఆర్టిఫిషియల్గా ఎక్కడా అనిపించదు ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బోస్టర్ రేంజ్లో నిలిచింది ఒక హై వోల్టేజ్ ఫైట్ తోటి ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది ఇక సెకండ్ హాఫ్ కి ఈగర్గా వెయిట్ చేసేలా చేశాడు కొరటాల శివ అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కొంచెం స్లోగా ఉన్నా కానీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే థియేటర్లో సీట్స్ పైన ఒక్కరు కూడా కూర్చోరు అలా ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ దానికి తోడు ఎమోషనల్ టచ్ కూడా యాడ్ చేశారు కొరటాల శివ గారు జాన్వీ పాప్ అయితే సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది తన గ్లామరస్ తోటి మనందరినీ ఆకట్టుకుంటుంది చుట్టమల్లె సాంగ్ అయితే థియేటర్లో మోత మోగిపోయింది కమింగ్ టు టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిందేది లేదు ఆయన నటానికి పెట్టింది పేరు క్లాస్ మాస్ అని తేడా లేకుండా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అవలీలగా యాక్ట్ చేసి నటనలో తనకు తానే సాటేని నిరూపించుకున్నారు తేవరా అలాగే వర రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు మెస్మరైజ్ చేస్తారు మనందరినీ ఎన్టీఆర్ గారు ఇక తన డ్యాన్స్ గురించి మా స్టెప్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జాన్వి కపూర్ క్యారెక్టర్ చిన్నదైనా కానీ ఉన్నంతలో బాగా యాక్ట్ చేసింది దానికి తోడు మనందరినీ అలరిస్తుంది గా యాక్ట్ చేసిన సైఫ్ ఖాన్ గారు కూడా తన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చారు ఈ మూవీలో ఓం రావత్ సరిగా వాడుకోలేదు కానీ కొరటాల శివ అయితే పర్ఫెక్ట్గా వాడుకొని తన నుంచి మంచి అవుట్పుట్ అయితే రాబట్టారు ఇక ప్రకాష్ రాజ్ గారు ఒక కీ రోల్లో యాక్ట్ చేశారు శ్రీకాంత్ గారి రోల్ అయితే చాలా బాగుంది ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక సీన్ని ఎలివేట్ చేయాలంటే అనిరుద్ రవిచంద్రన్ గారి తరువాత ఎవరైనా అని చెప్పాలి ఎందుకంటే అలాంటి ఎలివేషన్ సీన్స్కి ఆయువు పట్టుగా నిలిచారు అనిరుద్ గారు బీజిఎం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ద షిప్ కొరటాల శివ గారు ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత ఈయనైతే చాలా క్రిటిసిజం అయితే ఫేస్ చేశారు బట్ దేవరా మూవీతో కంబ్యాక్ అయ్యారనే చెప్పాలి ఆయన దగ్గర నుంచి ఈ లెవెల్ కంబ్యాక్ అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు క్లాస్ మూవీస్ తీసే కొరటాల శివగారు ఫుల్ ఆన్ మాస్ మూవీతో మెస్మరైజ్ చేశారు ఈ మూవీతో ఫైనల్ వర్డ్ ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకునే మూవీ దేవరా ఈ మూవీ చూసిన తర్వాత ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక యూనిక్ అయితే బ్రేక్ చేయబోతున్నారు అదేంటంటే రాజమౌళి గారి మూవీ తర్వాత ఏ హీరో యాక్ట్ చేసినా ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ని అయితే దేవరా మూవీతో ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు ఇదైతే రాసి పెట్టుకోండి దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్